చేసుకునే బాధ్యత కూడా దేవునిదే. టోటల్గా ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, సుఖ దుఃఖాలు కలగలిపిన జీవితంలో సుఖాన్ని మాత్రమే కోరుకునే మనుషులు దుఃఖం కూడా అనుభవించాలనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు. అందుకనే యోబు గారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇది మన జీవితానికి చాలా మూలపాఠం, చాలా అద్భుతమైన పాఠం ప్రియమైన వాళ్ళరా. యోబు గారు కూడా చెబుతున్న ఒక అద్భుతమైన సందేశాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. స్త్రీ కనిన నరుడు అన్నాడు. ఏమండి, ఆదాము స్త్రీ కనలేదు, ఆదాముని దేవుడు కన్నాడు. ఆ విషయం మనకు తెలుసు. ఆదాముకి అవ్వనమ్మను నిర్మాణం చేసి, అలా నిర్మాణం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక స్త్రీ గర్భంలో నుంచి భూమి మీదకి మానవులు రంగప్రవేశం చేయాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మొదటి మనుషుడైన ఆదాముని దేవుడు భూగర్భములో నిర్మాణం చేసిన ఆ దేవుడే తర్వాత వస్తున్నటువంటి జనరేషన్ అటు స్త్రీ కావచ్చు, ఇటు పురుషుడు కావచ్చు. ఈ స్త్రీ పురుషులు ఇరువురిని కూడా స్త్రీ గర్భములో నుంచే తీస్తున్నాడు, స్త్రీ గర్భములోనే నిర్మాణం చేస్తున్నాడు. ఆ విషయం అందరికీ మనకు తెలుసు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే, అంటే షార్ట్, చాలా తక్కువ సమయం మనకే, చాలా కొద్ది దినములు గలవాడై, కొద్ది దినములు గలవాడై అంటే మనకి లాంగ్ టైం లేదు, మనదంతా షార్ట్ టైం. అర్థమవుతుందా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు వారు 2022 సంవత్సరాల క్రితం ఒక మేడి సెట్ ఎక్కాడు. జక్కయ్య గారు ఆ ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళినప్పుడు, క్షమించండి, యేసుక్రీస్తు ఎక్కలేదు, జక్కయ్య ఎక్కాడు. అంటే యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఆ మేడి చెట్టు ఏదైతే ఉందో అది ఎప్పటికీ యెరూషలేములో ఉంది, తెలుసా? దాని వయసు ఎంత, దాని ఆయుష్ ఎంత? 2022 సంవత్సరాలు. అది ఎప్పటికీ ఉందా? ఉంది. ఎప్పటికీ ఉంది అంటే దాని ఆయుష్ ఎంతకాలమో మీకు తెలుసు. అక్కడ ఉన్న గొల్గత కొండ ఉంది, దాని ఆయుష్ ఎంత? ఏమో చూసారా, సముద్రంలో మత్సరాలు ఉంటాయి, సముద్రంలో త్రిమంగళాలు ఉంటాయి. సుమారుగా దాని ఆయుష్కాలం ఎంతో తెలుసా? సుమారుగా దాని ఆయుష్కాలం 1000 సంవత్సరాలట. అర్థమవుతుందా? అలాగే అడవుల్లో మహావృక్షాలు ఉన్నాయి, దాని ఆయుష్కాలం ఎంతో తెలుసా? దాని ఆయుష్కాలాలు 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఆయుష్కాలం ఉన్న వృక్షాలు కూడా భూమి మీద ఉన్నాయి. మానవుడికి ఉన్న ఆయుష్కాలం ఎంత? కొద్ది దినములే. చూడండి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. చాలా బాధ అనే పదాన్ని వాడలేదు అక్కడ, మిక్కిలి బాధనందును అన్నాడు. ఏం నొందుతాడట? చాలా బాధ కంటే ఎక్కువగా వర్ణించదగినట్లయితే మిక్కిలి బాధ అన్నాడు. ఈ గుడారమైన ఈ శరీరంలో నివసిస్తున్న మనము, ఈ గుడారంలో నివసిస్తున్నటువంటి మనము చాలా బాధపడవలసిన అవసరం ఉందంట. ఆ బాధను బైబుల్ భాషలోకి తీసుకువెళితే అది మిక్కిలి అన్నాడు. అది ఎంత అన్నాడు? మిక్కిలి అన్నాడు. చూసారా, ఒక కుర్రాన్ని కాకేసి, బాబు మీ నాన్నగారిని ఎంత ప్రేమిస్తున్నావయ్యా అన్నావు అనుకో, ఆడు ఇంత అంటాడా?
చాలా అంటాడు, చాలా అంటాడు కదా. చాలాకు మించిన మిక్కిలిగా నేను ప్రేమిస్తున్నాననే పదాన్ని ఉపయోగించారంటే ఆకాశము కంటే ఇంకా ఎత్తు అని అర్థం. అర్థమైందా? ఈ గుడారంలో కూడా మనం చాలా బాధపడాలట. బైబిల్ చెప్తుంది చూడండి, ఏమంటుంది చూడండి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరుగుతాడట, వాడిపోతాడట. ఒక పువ్వుని జీవిస్తున్నాడు, ఒక పువ్వుని జీవిస్తున్నాడు. పువ్వు వికసిస్తుంది, పువ్వు వికసిస్తుంది. అలా వికసించి పెరిగి వాడిపోవునట్లుగా మానవుడు కూడా వికసిస్తాడు, పెరుగుతాడు, వాడిపోతాడు. వాడిపోతాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా యోబు గారు తన జీవిత అనుభవాలు చెబుతూ అదే 14వ అధ్యాయంలో చూడండి, అది కంటిన్యూషన్ చేస్తూ యోబు గారు మాట్లాడుతూ చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను ప్రియమైన వాళ్ళరా. యోబు గ్రంథము తీశారా? యోబు గ్రంథము ఒక్క నిమిషం, 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి ఒకసారి. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చును. మీరు జాగ్రత్తగా వినాలి, వాటి విషమును నాత్మ పానము చేయుచున్నది. ఈ పదాన్ని విడగొట్టి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సర్వశక్తిమంతుని అంబులు అన్నాడు. అంబులను ఎప్పుడైనా చూసారా మీరు? అంబులను ఎప్పుడైనా చూసారా? అంబులు ఎప్పుడు కూడా రాజులు వాడుతూ ఉంటారు. ఈటెలు, అంబులు, కత్తులు ఇలాంటివన్నీ మనకు తెలుసు. ఏమండి, కత్తులు ఉన్నాయి కదా, కత్తిని పొట్టలో గుచ్చేసామండి ఉదాహరణకి. పొట్టలో గుచ్చేసిన తర్వాత కత్తి ఇందులో నుంచి వెనక భాగానికి వచ్చేసింది. అప్పుడప్పుడు కూలి పనికి వెళ్తున్న వాళ్ళు పైనుంచి కింద పడిపోయినప్పుడు ఎదురుగారులు కానీ బిల్డింగ్ రాడ్స్ కానీ ఈ పొట్టలో నుంచి ఈ పొట్టలోకి బయటకు వచ్చేస్తాయి, అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ఆ రాడ్డు పెట్టుకునే ఏం చేస్తారో హాస్పిటల్కే తీసుకెళ్ళిపోతారు. అర్థమవుతుందా? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినప్పుడు అదే రాడ్డుతో ఎంతకాలం జీవించగలం, ఎన్ని గంటలు ఉండగలం? అదే రాడ్డు శరీరంలో ఉండి ఈ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేసి ఎన్ని గంటలు మనం ఉండగలం రాడ్డుతో? రక్తం బరబర బరబర కారిపోతుంది, నిప్ప విపరీతంగా వచ్చేస్తుంది. విపరీతమైన నిప్పి తట్టుకోలేకపోతాం, రక్తం ఏమో బడబడ కారిపోతుంది, ఊపిరి అందటం లేదు, ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఊపిరి వెళ్ళేటువంటి గొట్టం కాస్త తెగిపోయింది ఆ రాడ్డు వల్ల. అది ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి, ఎందుకంటే వెంటనే దాన్ని ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని ఏం చేయాలి, తీసేయాలి. తీయకపోతే ఉండగలమా? తీయకపోతే ఉండగలమా? ఉండలేం. ఒక్క నిమిషం కూడా దాన్ని తట్టుకోలేమండి. అంతవరకు ఎందుకండి, చేపలు తింటూ ఉంటాం. ఈ చేపలు తింటున్నప్పుడు ఏదైనా ముళ్ళు గొంతులో గుచ్చిపోయిందండి, ఎలా ఉంటుంది? చిన్నదే ముళ్ళు, ముళ్ళు చిన్నదే, ముళ్ళు ఎంత ఉండదు, చిన్నదే. ఈ చిన్నదైన ఈ ముళ్ళు గొంతులో కూర్చుంటే, గొంతులో గుచ్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ ఎప్పుడైనా నీవు అనుభవపూర్వకంగా తెలిస్తే నీకు ఎలాగుంటుంది అంటే, ఆ కొద్ది నిమిషాలు గిలగిలలాడిపోతావే.
ఆ కొద్ది నిమిషాలు నువ్వు మరి మనిషి మనిషిగా ఉండలేవే. యోబు గారు ఎలా వర్ణిస్తున్నాడంటే, నాకు కత్తి కాదు ఈటి కాదు, నాకు గుచ్చుకున్నది ఏంటి అంటే, నాలోకి చొచ్చుకుపోయినది ఏంటంటే, నాలోకి చొచ్చుకుపోయినది ఏంటంటే బిల్లింగ్ రాడ్ కాదు ఎదురు కర్ర కాదు. అర్థమవుతుందా? ఎదురుకర్ర పట్టుకున్నప్పుడు ఎవరైనా గట్టిగా లాగేశారనుకోండి, అందులో చిన్న చిన్నవి ఉంటాయి కదా, వేటంటారు నొలుసులే అంటారు కదా, అవి అవి చేతులు గుచ్చిపోయినానుకోండి ఎంత సురుకు 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 అంటూ ఉంటాయి కదా, అంటే చిన్నది అది. ఆ ఎదురుకర్ర కూడా కాదు నాకు, నాలో చొచ్చుకున్నవి ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, సర్వశక్తిమంతుని అంబులు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అంబులు. అంబులు పొదిలో బాణాలు, ఇవన్నీ నాలో చుచ్చుకుపోయినాయి. అంబులు అంటే అంబులులో ఎన్ని బాణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అలాంటి బాణాలు ఎన్నో నాలోకి చుచ్చుపోయినాయి అంటే వాటి విషము, వాటి విషము. చూసారా, మీరు అడవిలోకి వెళ్ళారనుకోండి, అడవుల్లోనంటే ఎక్కడి నుంచో ఒక బాణం వస్తుందట అండి. మాకు సువార్తకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకరు, ఏమండి పలానా ప్రాంతానికి వెళ్ళకండి, ఆ ప్రాంతంలో కొంచెం అడవి మనుషులు ఉంటారు, వాళ్ళు బాణాలతో వేటాడతారు. ఆ బాణాలు ఎలాగుంటాయంటే, బాణము శివర విషం రాస్తారట. ఆ విషం ఒక్కసారిగా గుండెల్లోకి గుచ్చుకున్నది అంటే వెంటనే స్పాట్లో చచ్చిపోతాడు. అర్థమవుతుందా? ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, ఒక మానవ మట్టి కట్టిలో ఉన్న మనము, మనిషిగా జీవిస్తున్న మనము, మనిషిగా ఉన్న మన జీవితాలలో ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ గుడారములో చాలా బాధపడాలి. ప్రియమైన వాళ్ళరా, చాలా బాధ. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మన పరిచర్యకి అప్పుడప్పుడు ఒక కుర్రాడు వస్తుండేవాడు. ఆ పిల్లవాడి పేరు చందుగడు. అడు వయసుగా చిన్నదే, 11-12 సంవత్సరాలు ఉంటాయి. కానీ బాడీ బాగా ఎదిగిపోయింది పాపం వాడికి. వాడు మొన్న అనుకోకుండా కంబాల చెరువు పార్క్కి వెళ్ళాడట. పొద్దున్నీ అండగా తీవ్రత తట్టుకోలేక పిల్లలు కదండి కొంచెం ఆడుకోవడానికి అలాగ వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఉయ్యాలు ఎక్కాడట అన్నాడు. ఉయ్యాలెక్కి కూర్చునోకుండా నుంచు నూగాడంట వాడు. తీరా నుంచు నూగిన తర్వాత ఉయ్యాలు ఊగుతూ ఊగుతూ ఉయ్యాల మీద నుంచి కింద పడిపోయాడు. కింద మనిషి అంతా పడిపోయాడు, కాలు మాత్రం ఉయ్యాల్లో ఉండిపోయిందండి. ఆ బాడీతో ఆ యొక్క బాడీతో ఏమైంది అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ ఉయ్యాలలో ఉండిపోయినటువంటి కాలు ఇలా తిరిగింది, ఇలా తిరిగింది. పట్మం లేదు, ఎముక ఎరగలేదు, ఏమీ అవ్వలేదు, కానీ నరం తెగిపోయింది. అది ఏ నరం తెగిపోయిందంట, చాలా చాలా ఇంపార్టెంట్ నరం తెగిపోయిందంట. ఏ నరం అంటే, ఇప్పుడు మోకాళ్ళ దగ్గర మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇలాగా ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డ్ చేయడానికి అవకాశం లేని నరం తెగిపోయిందట. హుటాహుటిన తల్లి ఆ స్పర్ల తీసుకెళ్ళిపోయింది. వాడు బాధ 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 అంటున్నాడు. ఆ చిన్న వయసులో వాడికి అంతకు ముందు ఈ బాధను అనుభవం లేదు వాడికి, అవునా కదా? బాధ కూడా అనుభవం ఉండాలి. బాధ ఏముండాలి? అనుభవం ఉండాలి. దాని చేదును మనం స్వీకరించాలి, వాటి విషాన్ని మనం స్వీకరించాలి. దానిలో వచ్చే బాధ మనం స్వీకరిస్తే అప్పుడు మనకి బుద్ధి కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? మనిషి చక్కగా తిరుగుతున్నంతసేపట ఎన్ని మాటలు చెప్పినా పెడచెవును పెడతాడట. అది మంచాన పడతాయి, మంచాన పడతాయి,
ఒక అబ్బాయి కాలు ఇరిగిపోయింది, పలకరించడానికి వెళ్ళాను. పలకరించడానికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అంటున్నాడు, అన్నయ్య ఈ బాధ పగోడు కూడా రాకూడదు అన్నయ్య. యా ఎందుకు రాకూడదు, ఎందుకు రాకూడదు పగవాడికి అంటే అంత బాధ అనుభవిస్తున్నాను అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఇప్పుడు ఆ చందుకి కాలు ఇరిగిపోయింది, నరం కట్ అయిపోయింది. వాడికి డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తాను, చర్మం మీద గాయమయ్యింది అనుకోండి 2-3 రోజుల్లో తగ్గిపోతే, అదే ఎముక ఇరిగిపోయింది అనుకోండి, దేవుడు మహానుభావుడు కనుక ఎముక ఇరిగిపోయిన ఎముక మళ్ళీ అతుక్కునేటట్లుగా మానవ శరీరాన్ని నిర్మాణం చేశాడు కనుక ఎముక ఇరిగిపోతే 6 నెలల్లో 3 నెలల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏమవుద్ది, ఎముకే అతుక్కుపోతే. కానీ నోరమ్స్ ఉంటాయి, నరాలు ఉంటాయి, ఆ నరాలు తెగిపోతే చాలా ప్రమాదం. ఇప్పుడాడు ఇంచుమించు లేదంటే 6 సంవత్సరాల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలట. ఎందుకంటే వచ్చిన బాధల్లా వాడు ఇంకా ఎదుగుతాడు. ఈ సమయంలో ఆపరేషన్ చేశాము అంటే ఆ మోకాళ్ళ దగ్గర దెబ్బ వచ్చేస్తుంది, అవుటివాడైపోతాడు. నీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఆ పార్కు వెళ్ళక ముందు అసలు ఇలా జరుగుతుందని అసలు అతనికి ఏమైనా తెలుసా, ఊహించుంటాడా, ఊహల్లోకి వచ్చినా వచ్చుంటుందా, ఇదిగో నేను పార్క్కి వెళ్తాను, పార్క్కి వెళ్ళిన తర్వాత నేను పడిపోతాను, పడిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్న హఠాత్తుగా వచ్చేస్తారు, వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత స్కానింగ్ చేస్తారు, స్కానింగ్ తీసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చేదు వార్త చెబుతారు అని పాప మా పిల్లవాడికి ఏమైనా తెలుసా, తెలుసా, తెలిస్తే వెళ్తాడా, తెలిస్తే వెళ్తాడా, వెళ్ళడు. ఏమండి, కొన్ని పెద్దోళ్ళు ఎవరన్నా చెప్తే వింటారా, వింటారు. ప్రియులరా, నా ఇంటెన్షన్ అంటే ఏంటంటే, మనిషి మట్టి కట్టెలో పడవలసిన బాధ, మనిషి మట్టి కట్టైన ఈ కట్టెలో అనుభవించవలసిన బాధని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై. ఇదిగో ఆ బాధ వర్ణించలేని బాధ, ఆ బాధ వివరించలేని బాధ, ఆ బాధ వర్ణాతీతమైన బాధ, ఆ బాధ మీకేం తెలుసు, ఆ బాధ మీకేం తెలుసు. ఒరే బాధ ఎలా ఉందరా అన్నావనుకో, చెంప మీద చెల్లుమని కొట్టి ఇలా ఉందరా అని చెప్తాడు. అవునా, అది మాటల్లో వివరించేది కాదు, వివరించలేమది. నిన్నటి దినమున ఒక సంవత్సరకానికి వెళ్ళాను నేను, ఆ సంవత్సరకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. ఆ ఎక్స్ప్లెయినింగ్లో మాట్లాడుతున్న సందర్భాన్ని నేను వివరించాను, ఆ చనిపోయినటువంటి ఆయన ఎంత బాధ ఈ కట్టిలో ఉన్నప్పుడు బాధపడ్డాడో తెలుసా, ఎంత బాధపడ్డాడంటే కట్టిలో ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా చాలా బాధపడ్డాడండి. ఎంతో చెప్తాం జాగ్రత్తగానండి, శరీరం అంతా ఎముకలు గుడైపోయిందండి. తీరా ఎముకలు గుడైపోయిన తర్వాత మంచం మీద పడుకున్నాడు, మంచం మీద పడుకున్న తర్వాత ఆ మంచం మీద నుంచి అతనికి అతను లేచి నిలబడలేడు స్వయంగా. అయితే మధ్యకాలంలో దాహం వేసింది అతనికి. దాహం వేసిన తర్వాత అతను ఏం చేశాడంటే, మంచం పక్కన వాటర్ బాటిల్ ఉంటే ఆ బాటిల్ అందుకోవడానికి ప్రయత్నం చేశాడు. బాటిల్ అందుకోవడానికి ప్రయత్నం చేసి కింద పడిపోయాడు మంచం కింద. పడిపోయిన తర్వాత ఈ చెయ్యి ఎరగలేదు, ఈ కాలు ఎరగలేదు, చెయ్య కాలు కాకుండా మక్కి ఇరిగిపోయిందంట. ఏమి ఇరిగిపోయింది, మక్కి. ఈ వెనకాతల పూసలు 2 పక్కెళ్ళిపోయినాయి. ఈ మక్కి ఇరిగిపోయేసరికి అతని జీవితం అక్కడతోనే ఎండింగ్ అయిపోయింది.
చనిపోలేదు. చనిపోకుండా ఆయన ఆ మంచం మీద ఉండి పడిన పాద వర్ణాతీతం నిజం. వచ్చిన వాళ్ళు అంటున్నారు, దేవా తండ్రి ఇతని మరణాన్ని ప్రసాదించు, ఈ బాధ అనుభవించలేకపోతున్నాడు, ఇలా మేము చూడలేకపోతున్నాము, బాధ అనుభవించలేకపోతున్నాడు ఇతను, ఈ మానవ మట్టి కట్టిలో ఉన్న ఈ మనిషి బాధ అనుభవించలేని స్థితిలో ఉన్న ఇతన్ని మేము చూడలేకపోతున్నామని ఆ వచ్చిన వ్యక్తులందరూ కూడా కళ్ళంట నీళ్ళు తెచ్చుకునేవారు. తెచ్చుకుని, ప్రభువా ప్లీజ్, ప్రభువా ప్లీజ్ తండ్రి, ఏమండి మనం ఏదో అనుకుంటున్నాం కానండి, మనం ఏదో అనుకుంటున్నాం కానీ ప్రియమైన వాళ్ళు, ఇక్కడ ఇప్పుడు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు అవయవాలు చక్కగా అన్ని అవయవాలు బాగా ఉండి చక్కగా ఉన్నాం కనుక మనకి ఈ బాధ అర్థమవుతలేదు. కానీ ప్రభు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో బైబిల్లో దేవుడు రాయించిన మాట వినండి, స్త్రీ కనిన నరుడు. అందరం ఉన్నామా? అందరం ఉన్నామా? నేను ఉన్నా, నువ్వు ఉన్నావు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు. అందరిలో మనము ఉన్నాం, అవునా? మనము ఉన్నాం. మనం లేవనుకుంటున్నారా? మనకు రాదనుకుంటున్నారా? చెప్పండి. మనం లేము, మనకు రాదు అనుకోకుండా అది మీ చేతుల్లోనూ నా చేతుల్లో లేదు, యాదృచ్ఛికంగా వచ్చేసే ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? ఆ ఎముకలు కూడి ఇరిగిపోయిన తర్వాత అతను పడుతున్న బాధ ఎంత బాధ అంటే వర్ణించలేని బాధ అండి. బైబిల్ ఒకసారి తీద్దాం. బైబిల్లో ఒక అమూల్యమైన రహస్యాన్ని మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథము, యోబు గ్రంథము తీశారా? మూడవ అధ్యాయము, యోబు గ్రంథము మూడవ అధ్యాయము, యోబు గ్రంథము మూడవ అధ్యాయము, మూడవ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. దుర్దశలో ఉన్నవారికి వెలిగియబడుట ఎలా? దేవా 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 దేవా. దుర్దశ ఏ దశ? ఏ దశ? దుర్దశ మంచి దశ కాదు, బాధ అనుభవించే దశ, బాధను స్వీకరించే దశ. రాత్రి అంతా మంచం మీద పడుకుని తెల్లవార్లు నిద్ర లేక, తెల్లవార్లు నిద్ర అనేది కానరాక, వాళ్ళు తెల్లవారైతే చచ్చిపోతే బాగున్ను, ఎందుకంటే ఈ బాధను నేను అనుభవించలేకపోతున్నాను, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. అలా అనుకుని తెల్లవారితే చచ్చిపోతే బాగుండు అనుకుంటారట, కానీ చావు రాదట. చూడండి, దుర్దశలోనున్న వారికి వెలిగియబడుట ఎలా? 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 దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? తెల్లవారితే సూర్యుని చూడకూడదు అనుకుంటాడట, కానీ తెల్లవారిన తర్వాత సూర్యుడు కనబడతాడట. అంటే నాకు ఇంకొక రోజు, ఇంకొక రోజు దేవుడు ప్రసాదించాడు, ఇంకొక రోజు ప్రసాదించాడు కనుక, ఇంకో రోజు ప్రసాదించాడు కనుక వినండి, ఇంకొక రోజు నేను ఈ శరీరములో ఉండి బాధపడాలా? ఇంకొక రోజు 60 సంవత్సరాలు జీవించిన, 50 సంవత్సరాలు జీవించిన, 70 సంవత్సరాలు జీవించిన బాధ లేకపోతే పర్వాలేదు, కానీ బాధ వచ్చిన తర్వాత ఈ బాధ అనుభవిస్తూ ఎన్ని రోజులు జీవించాలనే ఆలోచన వస్తుంది ప్రియమైన వాళ్ళరా. నిజం, ఇంకొక్క
ఒక్కరోజు నువ్వు బ్రతుకు అంటే ప్రభువా వద్దు ప్రభువా వద్దు ప్రభువా ఆ ఒక్కరోజు వద్దు ప్రభువా ప్లీజ్ ప్రభువా అని అడుగుతాడట. అదిగో దుర్దశలోనున్న వారికి ఆ వెలుగు అంటే ఉదయాన్నే ఏమో వస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు అంటే ఒకరోజు మళ్ళీ నీ యొక్క దినాలలో యాడ్ అయ్యింది. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుటయ్యేలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుటయ్యేలా, వారు మరణమునపేక్షింతురు, దాచబడిన ధనమును ధనము కొరకై వెతుకున్నట్లు దాని కనుగొనుటకై లోతుగా తవ్వుతున్నారట. దేన్ని ఇష్టపడుతున్నారట? దేన్ని? మరణాన్ని ఇష్టపడుతున్నారట. చూసారా, మరణాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారా? ఏమండి, ఉదాహరణకి నీ దగ్గరికి వస్తాను నేను, రోజు ఆపరేషన్ చేయించుకున్నాను, కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు వచ్చే బాధ వేరు. నా ఎదురుకుండ బెడ్ మీద ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ వయసు మహా అయితే 16-17 సంవత్సరాలు ఉంటుంది పిల్లడికి. వాడికి ఎక్కడో ఛాతి దగ్గర ఎక్కడో ప్రాబ్లం వచ్చిందండి, ఈ కుడి ఛాతి దగ్గర ప్రాబ్లం వచ్చింది. తొడలో ఉన్న మాంసాన్ని తీసేశారు, ఇక్కడ ఉన్న మాంసం అంతా తీసేశారు. ఎంత మాంసం తీసేశారు, 1 కేజీ మాంసం తీసేశారట. ఇక్కడ వేసారండి, ఇక్కడ మాంసం తీసి ఇక్కడ వేసారండి. వింటున్నారా? ఇక్కడ మాంసం తీసి ఇక్కడ వేసేసిన తర్వాత డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఏమైందంటే, ఇక్కడ సెప్టిక్ అయిపోయింది, ఇక్కడ సెప్టిక్ అయిపోయింది, ఇక్కడ పురుగు పట్టేసింది, ఇక్కడ పురుగు పట్టేసింది, ఇక్కడ ఇక్కడ పురుగు పట్టేయడం వలన వాసన చూస్తే మొత్తం ఆ యొక్క వార్డులో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసేసారు. అంత భయంకరమైన వాసన వచ్చేస్తుంది. ఏమండి, అతన్ని ఇంచుమించు లేదంటే 40 అడుగుల దూరంలో ఉన్నప్పుడే ఇక్కడ నేను వాసన భరించలేకపోతున్నాడు, అతను ఎలా భరించగలరు చెప్పండి. ఒక పక్క బాధ, ఒక పక్క తను చూస్తుంటేనే పురుగులు ఇలాగెలగెలగా బిదిలేస్తున్నాయి. ఒక పక్కన ఈ బాధ, ఈ పక్కన ఇది. ఆ అబ్బాయి వచ్చి నర్సులు వస్తుంటే, నర్సు గారు మీకు దండం పెడతాను, ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చేసాను, చంపేయండి బాబు అని అడుగుతున్నాడు. చంపేయండి అని అడుగుతున్నాడు. ఏంటి అలాంటి శరీరం మీకు ఇస్తాం, ఎన్ని రోజులు ఉండగలరు చెప్పండి? ఎన్ని రోజులు ఉంటారా చెప్పండి? అలాంటి శరీరాలని మీకు ఇస్తారో, అలాంటి దుస్థితి మనకు వచ్చింది అనుకుందాం, రాకూడదని దేవుని కోరుకుందాం, అలా వచ్చింది అనుకుందాం, ఏంటి పరిస్థితి? ఒక్కరోజు ఉండగలవా చెప్పండి? ఆ టైంలో అంత బాధపడుతున్నప్పుడు చికెన్ బిర్యానీ తింటావా అడుగు అనుకో, ఆ చికెన్ బిర్యానీ తింటావు అన్నాడు గోవ మీద పడేమని కొడేస్తాడు. అవునా కదా, చికెన్ బిర్యానీ తింటావా అన్నావాడు గోవ మీద కొడేస్తాడు. ఆ టైంలో సినిమాకి వెళ్తామా లేకపోతే షికారికి వెళ్తామా ఏమి కొంటావు వాడికి? ఒరే అక్కడ ఎక్కడో పొలం వచ్చిందంటరా, కొందాం రండిరా అన్నావు అనుకో, నా స్థితి ఏంటో తెలుసు కదా, నా పరిస్థితి ఏంటో తెలుసు కదా, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. అలాంటి శరీరాలలో ఎంతకాలం ఉండాలని మీరు కోరుకుంటారో, నిన్న వెళ్ళినటువంటి ఆ యొక్క స్మారకుడికి కూడా అది అడిగాను, ఏమా వెంకటేశ్వరులు గారు ఇదే శరీరములో అదే నడువిరిగిపోయి అదే మంచం మీద ఆ మలమూత్రాలు కూడా అక్కడే భరిస్తూ ఆ వాసన కూడా భరిస్తూ ఆ నడుమిరిగిపోయి భయంకరమైన ఆ దుస్థితిలో ఎంతకాలం ఆ మంచం మీద ఉండాలని కోరుకుంటారు మీరు అని అడిగాను. ఉండాలని కోరుకుంటారు? ఎంతకాలం కోరుకుంటారు?
అతను ఆరోగ్యంగా ఉంటే ఉండాలని కోరుకున్నా తప్పలేదు. మరి ఆరోగ్యం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే ఉండాలని కోరుకోవడం మంచిదా తప్ప? చెప్పలే. మీరుంటారా పోని? మీరుంటారా? ఏమండి ఉండరు. మనం ఉండమే, మనం ఉండం. అక్కడ విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు చూడండి, అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని చూడండి. యోబు గ్రంథము 3:22 చూడండి, 22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించారు. వారు చనిపోతే సంతోషపడతారట, వాళ్ళు చనిపోయినందుకు మీరు ఏడుస్తారట. వాళ్ళు చనిపోతే వాళ్ళు సంతోషపడతారంటే ఎందుకంటే ఈ దుర్భరమైన ఈ గుడారము నుండి నాకు విడుదల, ఈ గుడారము నుండి నాకు విముక్తి, ఈ భౌతికమైన ఈ దేహము నుండి నాకు విముక్తి, విడుదల కలిగింది, విడుదల కలిగింది. ఎందుకంటే అంతకాలం ఎందుకున్నాడు అంటే దేవుడే మరణాన్ని ప్రసాదించాలి, దేవుడు అనుగ్రహించాలి. అర్థమైందా? దేవుడే మరణాన్ని అనుగ్రహించాలి తప్ప నీకు నువ్వుగా బలాత్కారంగా మరణించటానికి నీకు అవకాశం లేదు. ఈ గుడారంలో ఎంతకాలం దేవుడు నిన్ను ఉంచాడో అంతకాలం నువ్వు ఖచ్చితంగా జీవించాలి, అంతకాలం నువ్వు బ్రతకాలి. అర్థమవుతుందా? అంతకాలం నువ్వు జీవించాలి, అంతకాలం నువ్వు బ్రతకాలి. అలా బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి దుర్దశ వచ్చినప్పుడు కొంతమంది ఏమంటారంటే, వారు సమాధికి చేరినప్పుడు బహుగా హర్షిస్తారు. అంటే ఈ గుడారము అనే ఈ గుడారము నుండి వాడు విడుదల పొందినప్పుడు జైల్లో నుంచి బయటికి వెళ్ళినట్లుగా సంతోషంగా వెళ్తారట. మళ్ళీ పైగా ఏం చేస్తారట? బహుగా సంతోషించుదురు. చూడండి, ఇంకా చెప్తున్నాడు ఆయన యొక్క, మీరు యోబు గ్రంథం చూడండి, ఆయన బాధలో ఒక మానవుడు మట్టి కట్టిలో ఉన్నప్పుడు పడవలసిన బాధలని చెప్తాడు. మరుగుబడిన మార్గములు గలవానికి, దేవుడు చుట్టూ కంచి వేసిన వానికి వెలుగు ఇయ్యబడుట ఎలా? భోజనమునకు మారుగా నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి, ఏవి వచ్చునని నేను బహుగా భయపడి తినో అదియే నాకు సంభవించి ఉన్నది. నాకు భయం భయం భయంగానే బతికాను, ఏది వచ్చునని నేను భయపడ్డాను, అదే నా జీవితంలో వచ్చేసింది. చూశారా ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఏమండి, ఎప్పుడైతే ఈ మట్టి కట్టిలో నుంచి విడుదల కలిగిందో ఒక అద్భుతమైన శరీరాన్ని దేవుడు మన కొరకు అమర్చి ఉంచాడు. ఇది వాస్తవం ప్రియమైన వాళ్ళరా, మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది ఖచ్చితం. భూమి మీదకి రావడానికి ఏ దేహాన్ని అయితే దేవుడు అమర్చాడో, ఏ దేహాన్ని అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో, మరొక దేహాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2:5 కొరింథీయులకు రాసిన 2:5 తీశారా? 5 కొరింథీయులకు రాసిన 5 తీశారా? 5 ఒకటో వచ్చి నుంచి చూడండి. భూమి మీద మన గుడారమైన, ఎంత బాగా వర్ణించారు చూసారా? దీన్ని ఏమన్నారండి? ఏంటి దీండి? ఏంటిది గుడారం అని ఎందుకు అన్నాడు? గుడారం అని ఎందుకు అన్నాడండి? ఇది తాత్కాలికమైనది. అర్థమైందా? అక్కడక్కడ గుడారాలు వేసుకుంటారు, వస్తారు గుడారం వేసుకుంటారు, వెళ్ళిపోతారు, మరొక ప్రాంతంలో గుడారం వేసుకుంటారు. అది ఇల్లు మోసుకెళ్ళిపోలేరు కదా,
గుడారము అంటే తాత్కాలికమైనది, తాత్కాలికంగా నివసించే ఈ దేహం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇందులో ఎందుకు మూలుగుచున్నామంటే, మూలుగు తెలుసా మీకు? తినే మూలుగులు కాదండి బాబు, మనకు తిండి పిచ్చి ఎక్కువ కదా, తినే మూలుగులు అనుకుంటున్నారా? కాదా, మూలుగు ఏమంటే కొడుకుని పెళ్లి చేసి, ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాయించేసిన తర్వాత ఆ కొడుకుని మరతెట్టేసి కోడలంతా కోడల పేరు మీదకే ఆస్తి అంతా రాయించేసుకుందట. నిన్న ఒక బామ్మ వచ్చి చక్కగా కూర్చుని చెప్తుంది మాకు, అర్థమవుతుందా? కొద్దమట్టంగా కూర్చుంది ఒక దిక్కునికి వచ్చి, పాస్టర్ గారు నా స్టోరీ చెప్తే నేను అంటుంది, చెప్పమ్మా వింటామన్నాను. పెళ్ళి చేసిందంట, పెళ్ళి చేసి కొడుకు కాస్త అంతా రాసేసిందంట. రాసిన తర్వాత ఆ కొడుకును మరదెట్టేసి కోడలు ఆస్తంతా రాయించేసుకుందంట. రాయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఆస్తి పగ్గాలు ఇంటి దస్తావేజులు సర్వాధికారాలు కోడల దగ్గర ఉంటాయి. కొడుకు ఎలాగున్నాడంటే కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు. అర్థమైందా? పగ్గం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? కోడల చేతిలోకి వెళ్ళిపోయింది. ఏమండి, తిండి వండాలన్నా ఏం చెయ్యాలన్నా కోడల యొక్క అజమాయిషిలో ఉంది. ఇంతకుముందు ఆ పెద్దావిడి వంటగదికి యజమానురాలు, ఇప్పుడు యజమానురాలు ఎవరు? కోళ్ళ. కోళ్ళ పెట్టిందే తినాలంట, కోళ్ళ వండిందే తినాలంట, అవి రుచి పసిగా ఉండలేదంట. అర్థమైందా? అందులో అందరూ తినేసిన తర్వాత ఈయన మాంసంలో దుమ్ములు ఉంటాయి చూడండి, పనికిరానివి, అవి తీసుకొచ్చి అత్తగారికి వేసేస్తుందంట. మా దగ్గరికి వచ్చి మూలుగుతుంది. అర్థమవుతుందా? మూలుగుతుంది, ఉండలేక పోలేక, అటు ఉండలేక ఇటు పోలేక. ముసలమ్మ మూలుగులు కాదు ఇందులో, ఉండలేక అలాగని పోలేక. అర్థమైందా? ఇందులో ఉండగలుగుతున్నామా? ఎండాకాలం చూడండి ఎలాగొంటప్పుడు, మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 12 అయ్యిందనుకోండి, నిన్న తెలిసిందండి ఎండ తీవ్రత. ఎలాగో తెలుసా, బండి మీద వెళ్ళాం 10 బండి మీద 10 వెళ్ళేసరికి, ఆడికి వెళ్ళేసరికి చూడండి పొద్దున్నే సాయంత్రం పని చేసుకుంటారు చూడండి, అలాగైపోయినాయి మొకాల. అలాగైపోయిన తర్వాత ఇంకే వాకింగ్ చెప్తున్నా అక్కడ, ఆడికి వెళ్ళింది అంటే అమ్మో పాస్టర్ గారు వచ్చారని, ఏ బాబు కారు వేసుకురాలేదని సెంబట్న మజ్జిగ తీసుకొచ్చి కొంచెం పిసిని గారు ఇట్టుకుని ఇసిరారండి. ఆ తర్వాత తెప్పరిల్లిన తర్వాత అప్పుడు వాకింగ్ చెప్పాను. ఎలా ఉంది పొజిషను? పైన వేడి, కింద వేడి, మధ్యలో పొలంలో మెతుకులు ఉడికిపోయినట్టు కానీ కొత్త 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 ఉడికిపోతున్నాం. అవునా కదా? ఇందులో ఉండాలని ఉందా? అమ్మా ఈ బాధలన్నీ భరించి ఇందులో ఎంతకాలం ఉండాలనుకుంటున్నావు అమ్మా అన్నావు అనుకో, నిజంగా జీవిత విలువ తెలిసిన వాళ్ళైతే ప్రభువా దీని నుండి నాకు విడుదల కావాలి. కాకపోతే ఒక లింక్ ఉంది, ఆ లింక్ అప్లై అయ్యేంత వరకు మాత్రం మనం ఇందులో ఉండాలి. ఆ లింక్ ఏంటి చూడండి, అక్కడ ఏమని ఉంది? అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక శిథిలమైపోతుంది ఖచ్చితంగా, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి
పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన 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 చూడండి జాగ్రత్తనండి దీనిపైన అంటే ఈ దేహముతోనే అర్థమవుతుందా భూమి మీద ఉన్న ఈ దేహముతోనే పరలోకములో ఉన్న ఆ నివాసాన్ని సంపాదించాలి అర్థమవుతుందా మీకు ఈ నివాసము లేకపోతే ఆ నివాసం రాదు ఈ నివాసం లేకపోతే ఆ నివాసం రాదు ఈ నివాసం ఆ నివాసం కావాలంటే ఈ నివాసములో జీవించాలి ఈ నివాసంలో ఏం చేయాలి జీవించాలి ఖచ్చితంగా ఈ నివాసంలో మనం ఉండాలి ఈ నివాసంలో మీరు ఎందుకు ఉన్నారు అంటే ఆ నివాసం కోసం ఉన్నారు ఎందుకనంటే అదిగో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతున్నారు ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి అక్షయమైన శరీరానికి మీరు మార్చబడుతున్నారు అన్నాడు అంటే మానవుడికి దేవుడిచ్చిన ఆయుష్కాలములో ఏం చేయాలి ఏం చేయాలమ్మా దేవుని పని తుదముట్టించాలి యోబు గ్రంథం ముగించేస్తాను 14వ అధ్యాయము యోబు గ్రంథము 14వ అధ్యాయము తీశారా 14వ అధ్యాయము ఏమా 14 ఒక నిమిషం అమ్మా 14:5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించజాలని వయో పరిమాణం నీ వారికి నియమించి ఉన్నావు కూలివారి వలె ఎవరట ఎవరట ఎవరైనా కూలోలే అంబుల అంబానీ అయినా ధనవంతులు ఎవరైనా కూలివాళ్ళే కూలివాణి వలే తమకు నియమింపబడిన పనిని వారు మిగుంచి వరకు వారు విశ్రమమును నందనట్లు వారు వేపు చూడక ఉండుము అన్నాడు అంటే కూలివానికి ఎలాగైతే ఇది పని ఇచ్చారో అలాగే మనకు కూడా పని ఇచ్చాడు దేవుడు ఇచ్చాడా మన పని ఎప్పుడు గుర్తుకొస్తుందమ్మా ఆదివారం 9:30కే వాక్యం మొదలవుతుంది అంటే ఆదివారం 9:30కి వాక్యం మొదలవుతుంది అనేసరికి 10:30 వరకు పని గుర్తుకు రాదాం 11 అయినా పని గుర్తుకు రాదాం మనం ఎలాగా సువార్త చేసి తగలడం సువార్తను చెయ్యం పోనీ ఇంకో చర్చికి వెళ్ళి అక్కడ వాక్యం బోధించాలి మా పాస్టర్ గారు తొందరగా రావాలన్న ఆలోచన ఉండదు ఈయన పాట పాడుతున్నారు ఇటు ఇంటికాడ కూర్చొని కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా అన్నారా అన్నారా ఇప్పుడేనమ్మా కదిలే కాలమా కాసేపు ఆగమ్మా పప్పుసారు ఇప్పుడే ఇట్టనమ్మా సమయం పోతుందమ్మా బైబిల్లో ఏమైనా ఉంది సమయమును పోనీయక అన్నాడా పెళ్ళైన కొత్తలోని భర్త ఒక అబ్బాయితో అన్నాడట వాళ్ళ నాన్నగారు అన్నారట ఒరే అబ్బాయి మీ ఆవిడ్ని మాటి మాటికి అమ్మగారి ఇంటికి వెళ్ళినాక ఎప్పటికప్పుడు సూట్కే సర్దుకుని ఉంటుంది నువ్వు కానీ పొరపాటును కానీ మీ ఆవిడ్ని మీ అమ్మగారి ఇంటికి పంపించేసావంటే 2 సంవత్సరాలు రాదురా అబ్బాయి అన్నాడట 2 సంవత్సరాలు ఈ లోపలికి తిండికి బాధే ప్రేమకి బాధే కనుక ఏం చేశాడు కాళ్ళ మీద పడిపోయి భార్యని పోనీయక ఏం చేశాడు ఆఫ్ చేసేసాడు అలాగా మనం ఏమైనా సమయాన్ని ఆపేయగలమా మోహన్ బాబు గారు ఆపేయగలరా కాసేపు ఆగవమ్మా అంటే ఆగిపోద్ది ఏంటి ఆగిపోద్దమ్మా ఆగదు
దేన్నైనా సరే దేవుడు క్షమిస్తాడు, కానీ సమయాన్ని దుర్వినియోగపరుస్తే మాత్రం దేవుడు క్షమించడం. ఏమండి, ఎప్పుడు చెప్తాను కదా, అదేదో పా సినిమా వచ్చిందంటే, ఏదో సినిమా ఏంటది, ఆ కృష్ణగడ్ కొడుకు సినిమా, బాగా ఆ పాట పాడడానికే పాట, ఆ పాట గల సినిమా 11 గంటలకి అయితే 8 గంటలకు వెళ్ళిపోయిన అందులో నుంచున్నారు. 11 గంటల సినిమా అయితే 8 గంటలకు వెళ్ళిపోయారండి. 9:30 చర్చ అయితే 10:30 వస్తారండి. అది పోకూడదు, అందులో ఒక బిట్టు కూడా మిస్ అవ్వకూడదు. ఇక్కడ మాత్రం ఏదో వెళ్ళాము వచ్చాము చూచున్నాము అంతేనా. మీకు విషయం చెప్తాను జాగ్రత్తగానండి, లోకానుకూలమైన పాస్టర్లం అయితే మిమ్మల్ని బతులాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. నిజం, లోకానుకూలమైన పాస్టర్లు అయితే పాస్టర్లకి నిజంగానే అడుగులు ముడుగులు ఎత్తేస్తున్నారు. అలా వాళ్ళు చెప్తుంది అబద్ధమని తెలిసిన, వాళ్ళు చెబుతున్న బోధ మనలను పరలోకం నడిపించదని తెలిసిన వాళ్ళను మాత్రం నెత్తి మీద ఎట్టుకుని చూస్తున్నారు. సత్యాన్ని బోధిస్తున్న వాళ్ళకు మాత్రం బాధనే మిగులుస్తున్నారు. నా బాధ అంతా ఏంటంటే ప్రియమైన వాళ్ళ, వాక్యం తెలుసుకున్న వాళ్ళు, వాక్యం ఎరిగిన వాళ్ళు నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో నుంచి వచ్చే ఆనందాన్ని చూస్తూ వాక్యం చెప్పడం నాకు బాగా ఇష్టం. నిజం, ఎందుకు ఒక వారం మానేస్తుంటే 10 వారాల వరకు చర్చికి రావడానికి అవకాశం ఉండలేదు, ఒక వారం సువార్త ఆగుతుంటే 10 వారాల వరకు వెళ్ళడానికి అవకాశం ఉండలేదు? ఆలోచన చేసుకోండి ఒకసారి దయచేసి. ఏమండి, బయట ఉన్న వాళ్ళండి నిజంగానే ఒక వారం చర్చికి మానేశారనుకోండి, వాళ్ళ మనసులు ఏదో పీకేస్తుందని వారు, వెళ్ళకపోతే మాకు అదులా ఉంటుందండి అనేవారు. కానీ 10 వారాలు రాకపోయినా 20 వారాలు రాకపోయినా ధైర్యంగా ఎలా ఉండగలుగుతుందని నాకు అర్థమవుతలేదు. ప్రియులారా ఆలోచించండి, కదిలే కాలమ్మా, కాసేపు ఆగవమ్మా అని 4 రోజులు 5 రోజులు ఆపకండి. నువ్వు వచ్చేంతవరకు కాలము ఆగదు, పోతుంది కాలము, ఆగదు పోతుంది. ఆ పోయే కాలాన్ని మళ్ళీ మనకి వెనక్కి తీసుకురాలేము. వెళ్ళిపోయిందనుకో కోడలో 2 సంవత్సరాలు పోయిన తర్వాత తిరిగి వస్తుంది, కానీ 1 నిమిషం పోయిన తర్వాత మన జీవితంలో మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలం? అది తెచ్చుకోలేం. గమనించండి, సమయాన్ని దుర్వినియోగపరచకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయనా, నీ కృపతో ప్రభా, నీ ఆలోచనలతో తండ్రి, నీ ఉద్దేశాలతో ప్రభా, నీ మాటల పారంపర్యములో ప్రభా, మా జీవన విధానాన్ని మేము తెలుసుకుని నీ వాక్యానికి లోబడి ఉండే జ్ఞాన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. బిడ్డలకున్నైనా చక్కగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును ప్రసాదించారు, అందుకే నీ కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ బిడ్డల విషయంలో జ్ఞాపకం చేసుకొని నీ కరుణ వాత్సల్యతతో బిడ్డలను కాపాడమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను నాయన. చక్కని గర్భఫలాన్ని ప్రభు రాజారా గారి కుచుంబులో ప్రభు ప్రవేశపెట్టినందుకు నీ కృతజ్ఞతను తెలియపరుస్తూ నాయన, ఆ పాప విషయంలో కూడా నాయన నీ వాత్సల్యతని చూపించండి. రాఘవ విషయంలో జ్ఞాపకం చేసుకోండి, అతనికి వచ్చినటువంటి నాయన పరిస్థితులను బట్టి నాయన మొరపెడతానని బిడ్డకు నాయన స్వస్థతను ప్రసాదించండి. ఈ ఎండ వేడిమికి భయపడిన ఆయన బిడ్డలు చాలామంది తండ్రి, ఇదిగో నాయన చాలా వేదన కలిగి ఉన్నారు ప్రభు, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఈ వేడిమిని తగ్గించండి, నీ చల్లని ప్రేమ కలిగినటువంటి గాలులను ప్రవేశపెట్టమని బ్రతిమలాడుకొంచు ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస అనేది చేర్చుకున్న తొల్లరని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించేరుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, రాజారా గారు వాళ్ళ కుటుంబంలో మరి చిన్న అబ్బాయికి